మగధీర చిత్రాన్ని కాపీ కొట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాప్తా గుర్తుందా? ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సన్నన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ వారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని చూసిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు కట్ల మీద కట్లను సూచించారట. ఈ సినిమాలో చాలా సందర్భాల్లో ఉపయోగించిన పదాలు బాగోలేవని, ముద్దల సన్నివేశాలైతే ఏకంగా హద్దులు దాటేసినట్లుగా వారు ఫీల్ అయినట్లుగా చెబుతున్నారు. మరీ కొన్ని ముద్దలైతే గాఢంగా ఉన్నాయని, బాలీవుడ్ ముద్దుల రేంజ్ను పూర్తిగా దాటేసినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాకు UBA సర్టిఫికెట్ కావాలంటే మాత్రం కొన్ని ముద్దల డోసుల్ని దాదాపుగా కట్ చేయాలని, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. లేదంటే ఏ పక్కా అని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే చిత్ర కథను, ఒక పాటను కాపీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మూవీకి సెన్సార్ నుంచి చిక్కులు ఎదుర్కోవడం విశేషం. మరి ముద్దుల్ని ట్రిమ్ చేస్తారా, లేక ఏ సర్టిఫికెట్కు ఓకే అనేస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. వరుస వివాదాలతో తరచూ వార్తలోకి ఎక్కుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందన్నది ఈ శుక్రవారం తేలిపోనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.